అత్తాచెల్లెళ్ళు అన్నాదమ్ములు మనమందరం కూడా మంగళ హారతులతో తప్పుల తప్పులతో స్వాగతం పలికి రాజేంద్రన్నారావు గారు సోదరిమణి బడిగే శోభా గారు అదేవిధంగా ధర్మారం బీజేపీ పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ ప్రెస్ మిత్రులకి అందరికీ పేరు పేరు నా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మనము ఈరోజు ఉద్యమ నాయకునికి ఘన స్వాగతం పలికినాం అన్నా. మేమంతా మీ వెన్వెంటే ఉంటాం. మా ఆశీర్వాదం మా దీవెన్లు ఎల్లవెలలా మీకుంటాయి. ఆనాడు తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో మేమందరం కూడా మీకు అండగా ఉన్నాం. ఆ అండగా ఉండడంతో మీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ సాధించినటువంటి తెలంగాణలో ఇవాళ ఆనాడు ఉద్యమ నాయకుడిగా మనం మద్దతు ఉన్నటువంటి కేసీఆర్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే మిమ్మల్ని బయటకు పంపించారు. మిమ్మల్ని బయటకు పంపిస్తే మేము ఉంటామా అన్నా, మేమంతా కూడా మీ వెంటే ఉంటామన్నా అని అంటున్నారు. అదే కాదు, వాళ్ళ కేసీఆర్ గారు నేను కాపుల కుక్కలాగా ఉంటా అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు అయ్యా, ఇవల్ల ఏం చేస్తున్నాడు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా అమ్ముకొస్తున్నారు. మన ఇంటి పెద్ద ఏం చేస్తాడు, మన ఆస్తులు ఏమన్నా ఉంటే వాటిని కాపాడతాడు, మళ్ళీ ఇంకేమన్నా ఇంకా ఆ ఆస్తుల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న ఈ ముఖ్యమంత్రి మరి అన్ని కొల్లగొట్టుకుంటూ వస్తే మరి మనం ఆయననే చేస్తాం? మనకైనా పెద్ద దిక్కుగా మనం చూస్తామా, లేకుంటే ఆయనను గద్దెదించుదామా అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ధర్మాన ప్రజలు ఇక్కడ చూస్తుంటే, మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములను చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ ఒక నియంతృత్వంతో ఇవాళ కుటుంబ పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని గద్దెదించుతాం, ఈటల రాజేంద్రన్నకు మద్దతుగా ఉంటామని మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం అందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి అన్నను ఇవాళ ఏదైతే ఒక అవినీతి పరుడుగా చిత్రీకరించి ఒక బయట పంపించారో వాళ్ళకు గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీజేపీ, జై బీజేపీ, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. కమలమ్మ